వర్తమానంలోకి వెళదాం. రూతు గ్రంథం 2:12. Ruth 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. నీవు నమ్మి, తెలుగులో నీవు వచ్చితివి, బట్ ఇన్ ఇంగ్లీష్ ద వాట్ కమ్ టు ట్రస్ట్. నీవు నమ్మి ఇక్కడికి వచ్చావు కనుక మా దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించునుగాక. మన దేవుడు ఆశీర్వదిస్తే చాలి చాలనట్లుగా కాదు, కానీ సరిపడా కాదు, కానీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లు ఒక అనుభవం అయితే ఆయన పోసి కుదించి ఎత్తి దిగేసి కుదించి అలాగున మన దేవుడు ఆశీర్వదిస్తారట. ఇక్కడ రాయబడిన మాట బోయెజ్ అంటారు, నీవు నమ్మి ఇక్కడికి వచ్చావు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నీవు నమ్మి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు కనుక నేను మిమ్మల్ని దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ ఒకసారి హలేలు అనండి, కుడి చేతుల పైకి తెలేలు అనండి అని అంటే అని అంటే అని అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది వ్యవహారం. అందరూ అనేస్తున్నావు, కానీ దేవుడు మన దగ్గర ఆశించిన స్థాయిలో మనం ఆయన నమ్ముతున్నామా లేదా. గమ్మత్తు ఏంటంటే నమ్మకూడని వాటిని 1000 పాళ్ళు నమ్ముతాం, నమ్మాల్సిన వాటిని 1% కూడా మనం నమ్మట్లే. అందుకే యాకోబు అంటారనుకుంటాను, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుణ్ణి, మీరు నమ్మడం ఏంటి? మీరైనా కాస్త తక్కువగా నమ్ముతారు. ఏసై అడిగారు, అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే దేవుని కుమారుడు అయ్యా, కానీ దయ్యాలు ఏమన్నా ఏమని తెలుసా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు మాతో. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలిసేసు ప్రభుని గురించి. నీవు నమ్మి ఇక్కడికి వచ్చావు. నేను అంటాను బెత్లహేములో కోతలు ప్రారంభించబడ్డాయి, కోతకాలపు పండుగలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది? ఊర్పులు జరుగుతూ ఉన్నాయి, ధాన్యం చేతికి వస్తూ ఉంది, ఎడ్ల బండ్లు పోయేయలేండి, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసాయి, మొత్తం మీద ధాన్యం అంతా ఇంటికి తీసుకొచ్చేసుకుంటున్నారు. సో టుమారో ఆన్వర్డ్స్ రేపటి నుంచి పండగ. ఏం పండగ? కోతకాలపు పండగ. చాలాసార్లు చెప్పాను మీకు, ఏసన గారు ఆ చరణం రాయడానికి నేపథ్యం ఏంటి అనేది మీకు చెప్పాను. కోతకాలపు సంపదలన్నీ నీలోనే ఉన్నాయి. కాబట్టి నేను కలవరపడి కొండల వైపు నా కన్నులు ఎందుకు ఎత్తుతున్నాయా? కోతకాలపు సంపదలన్నీ నీలో ఉన్నాయి. మనుషులైతే సీజన్ల మీద ఆధారపడి ఉన్నారు, నేనైతే రక్షకుడైన క్రీస్తు మీద ఆధారపడి ఉన్నాను. హల్లెలూయా. అది సీజన్ అయినా అన్సీజన్ అయినా ఉరుములుండవు, మెరుపులుండవు, మేఘం ఉండదు, మబ్బు ఉండదు, లోయలన్నీ నీళ్లతో నింపబడిపోతాయి. ఇది దేవుని అద్భుతం అంటే. శూన్యములో సూర్య చంద్ర నక్షత్రాదులను వ్రేలగట్టినవాడు, నీటిని మూటగట్టి మేఘాల మీద పరచిపెట్టిన దేవుడు మన దేవుడు. సాదాసీదా గొప్ప కార్యాలు కాదట, భూమి మీద ఎక్కడ ఎప్పుడు ఏ జనమునకు జరగని గొప్ప కార్యాలు నేడు నేను మీ కన్నుడి ఎదుట చేయని ఆరంభించి ఉన్నాడు. హల్లెలూయా. బోయెజు సొంత పొలాలు కనుక మనం 31వ తారీఖు రాత్రంతా ఇదే చూస్తూ వచ్చాం, యెహోవా మీకు తోడై ఉండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక, యెహోవా మీకు తోడై ఉండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. కోతకాలం ప్రారంభించబడింది, కోతలు జరుగుతూ ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ సాయంకాలం 4, 3:30, 4 గంటలకంతా వెళ్ళిపోతున్నారు. ఋతు మాత్రమే చీకటి పడిపోతున్నా
మసక మాస చీకటి దాటి సంధి చీకటి ఆవరిస్తూ ఉన్నా తను ఏరుకుంటూనే ఉంది. అప్పుడు ముఠా మేస్త్రిని పిలిచి అడిగాడు బోయజు, ఎవర్రా అమ్మాయి? అది మీ బంధువు ఉన్నది కదండి, మీ పెద్దమ్మ వరుస అవుతుంది, మీ పెద్దమ్మ వరుస నయోమి పెద్దమ్మ, వాళ్ళ తాలూకు నా కోళ్ళండి. అవును, మా పెద్దమ్మ వాళ్ళు చాలా కాలమైందిరా మోయా వెళ్ళి వివరాలన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు రూతుని దగ్గరికి పిలిచి చెప్తున్నారు ఆయన, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు. ఏం చేసింది ఆవిడ? ఏం చేస్తే చూసాడేనా? నేను బ్రదరు, యెహోవా మీరు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు బ్రదర్ అని అన్నాను అనుకోండి ఆయన్ని. ఆయన ఏం చేశాడు? ప్రభు బల్లారాధనకి ద్రాక్ష పళ్ళు అంతేగా మీరేగా ఆయనే తీసుకొస్తుంటాడు. గనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. ఎందుకంటే ఆయన ఏదో పని చేశాడు, మొత్తం దేవుని కోసం ఏదో చేశాడు. రుతు ఏం చేసింది? ఏం చేస్తే తిని చూశారు బోయేజు, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు నమ్మి, నీవు నమ్మి. ఆహా, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు పక్షిరాజు. తండ్రి అయిన దేవుడేమో పక్షిరాజుతో పోల్చుకున్నారు, యేసు ప్రభు ఏమో కోడితో పోల్చుకున్నారు. కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద సురక్షితముగా దాచిపెట్టినట్లుగా అంటారు. ఈవిడ దేవుని రెక్కల క్రింద సురక్షితముందని తెలిసి దీన్ని అంటారు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద రక్షణ దొరుకుతుందని. ఆ రోజులో సురక్షితం అన్నాడు. ఇప్పుడు సేవకులుగా మేమేమంటాం? బ్రదర్, మీ అబ్బాయి రక్షించబడ్డాడా? మీ ఆవిడ రక్షించబడిందా? మీ ఆయన రక్షించబడ్డాడా అని అడుగుతాం. రక్షించబడ్డం అంటే సురక్షితమైన సేఫ్ జోన్లోకి వచ్చారా? ఏంటా సేఫ్ జోన్? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందితే, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను రక్షణ అనుభవాన్ని, మనము ఇంకనూ పాపులమై ఉండగానే, మనము ఇంకనూ బలహీనులమై ఉండగానే, మనము ఇంకనూ క్రీస్తు సిలువకు శత్రువులమై ఉండగానే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు క్రీస్తు మనందరి కోసం చనిపోయిన ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతులుగా మార్చి, గమనించాలి, ఇప్పుడు నీతిమంతులుగా మార్చి మరింత నిశ్చయముగా రాబో ఉగ్రతలో నుంచి తప్పించబడమే రక్షించబడ్డం. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ఆకాశము కిందన్న ప్రతి ఒక్కరికి బోధించబడుతున్న ఒక నగ్న సత్యం ఏంటంటే, భూమి కింద పాతాళం ఒకటి ఉంది, అక్కడ ఆరని అగ్ని ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, పండ్లు కొరకడం, యాతన పెట్టబడే భయంకరమైన చోటు ఒకటి ఉంది. బుద్ధిమంతుడైతే, బుద్ధున్నోడైతే పాతాళం కింద అగ్నిగుండం ఒకటి ఉందని తెలుసుకొని జీవ మార్గములో నడుస్తాడట. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది ప్రపంచం ఎరిగిన నగ్న సత్యం. ఓ 25 ఏళ్ల క్రితం రష్యా ప్రక్కనే సైబీరియా అనే ప్రాంతాల్లో పెట్రోల్ డ్రిల్లింగ్ వేస్తూ ఉంటే అకస్మాత్తుగా దిగిపోయింది ఆ డ్రిల్. ఏమిటి అని వాళ్ళు ఆలోచించి చూస్తే కేకలు, రంకెలు, ఏడుపులు, పెడపప్పులు అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. కాదు, కూడదని కొట్టేటాకు లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వేల సంవత్సరాల క్రితమే ప్రభు వ్రాయించి పెట్టారు ఆ మాటలన్నీ భయం కలగాలని. కాబట్టి ఇప్పుడు ఎవడు కాదనడానికి అసలు సంబంధమే లేదు, కాదనడానికి ఆస్కారమే లేదు. గనుక నా దేవుని ప్రియులారా, మనం నమ్మాలి సురక్షితమైన రెక్కల కింద. ఈరోజున మనం అందరమే లోకం వద్దనుకొని, లోకాచారాలు వద్దనుకొని, సినిమాలు షికారులు వద్దనుకొని, ఈ లోక సంబంధమైన వాటిలో తృప్తి లేదు, లోక సంబంధమైన వాటిలో తాత్కాలికమైన సంతోషం,
క్షణికమైన సంతోషం కొరకు లోకంలో పాపంలో పొరలాడడం దేనికి? అదిగో ఈ లోకంలోంచి పాపంలో నుంచి మనం రక్షించబడితేనే ఆ నిత్య రాజ్యంలోకి వెళతామని మనమందరం నమ్మి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం. నేను అనేది ఏంటంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్టు నీవు నమ్మావు. రూతు నమ్మినట్లుగా బోయెజ్కి ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఏ అనుభవాలన్నింటినీ పోగేసి బోయెజ్ ఈ మాట చెప్పగలుగుతున్నారు. అక్కడ మనం దేవుణ్ణి నమ్మిన సంగతి 10 మందికి తెలియాలి, తప్పనిసరిగా తెలియాలి. తెలిసినందువల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం బాహటంగా చెప్పాలి. ఎందుకంటే యేసయ్య అంటారు, ఇవాళ గనక మీరు నన్ను గురించి సిగ్గుపడితే, ఇవాళ గనక మీరు నా నామం నిమిత్తం మీరు సిగ్గుపడితే, రేపటి రోజున పరలోకానికి వచ్చిన తర్వాత మీరెవరో నాకు తెలియదని చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త, మనం నమ్మినట్టుకు తెలియాలి. ఉదాహరణ, దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలిసినా, ఎట్టి శాసనం, నెల రోజుల పాటు ఎవ్వరూ వాళ్ళ ఇష్ట దైవాన్ని ప్రార్థించకూడదు, పూజ చేయకూడదు, ఏమీ చేయకూడదు. నెల రోజుల కోసం దరిద్రపు చట్టాన్ని తెచ్చారు దుర్మార్గులు. ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలిసినా కిటికీలు బార్లాగా తెరిచి దానియేలు యెరూషలేం వైపు దిక్కు వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు. శత్రువులకు అందరికీ తెలుసు దానియేలు దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడ తప్పు చేయడు అని. ఈ కేవలం ఈ ఒక్క అవకాశాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు నన్ను సింహాల బోన్లో వేస్తారని దానియేలుకు తెలిసినా నటించలేదు దానియేలు. ఇదే మనం నమ్మిన సంగతి బాహాటంగా ప్రజలకు తెలిసి ఉండాలి. ఏం తప్పు చేస్తున్నాం మనం, ఏం తప్పు చేస్తున్నామని. ఇప్పుడు మనం ఇంటి ముందు స్టార్ పెట్టి క్రైస్తవులు అని తెలియడానికి తెలిసింది ఏంటంట, సొసైటీ కదా పాస్టర్, వాడు పిలిస్తే అంత, పిలవకపోతే అంత, పెళ్ళికి వాళ్ళు మన పిల్లలకు పెళ్ళిళ్ళకి వస్తే అంత, రాకపోతే అంత. సొసైటీ మనకు కూడిపెట్టుద్దండి, సొసైటీ మనకు కూడిపెట్టుద్దా, సొసైటీ మనకు బట్టలు ఇస్తుందా. చదువుదాం మాట, 31వ కీర్తన 19, నీ అందలి భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఏంటది 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 ఏంటది, నరుల చాటున కాదు, గోడ చాటున కాదు, నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి, నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నీవు సిద్ధపరిచిన మేలులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, పాడదాం ఆ పాట. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిర ఆయన మహిమైలచి అనుభవిల్తుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలోనే నిలచి ఇల్లెదము మన దేవుని. అందరూ ఏ నాటబడిన నీతిమంతులమై మరలా నీతి జయమే జయమే స్తుతి స్తోత్రములో
హల్లెలూయా. నరులందరికీ తెలిసేటట్లుగా నిన్ను ఆశ్రయించి నమ్ముకున్న వాళ్ళకి నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. ఆయన సురక్షితమైన రెక్కల క్రింద, ఆయన ఎందలి భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు వారికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తారట. ఆరోగ్యం కలిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారట? క్రొవ్విన దూడల వలె గంతులేస్తారట. కొట్టో కొట్టో చెప్పలు గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదం గారు ఎంత చక్కటి సాక్ష్యం చెప్పారు. గడిచిన ఆదివారం ఒక సహోదరి 31 డిసెంబర్ 31 డాక్టర్లు అన్నారు, నిమిషాల మీద నువ్వు జాయిన్ అయిపోవాల్సిందే. ఆవిడందట ఈరోజు రాత్రి ఆరాధన చూసుకుని వస్తానులేండి అని. ఆ రోజు రాత్రి స్తుతి ఆరాధన జరిగేటప్పుడు కన్నీరు కార్చింది. ఏసయ్య ఆరోగ్యకరమైన రెక్కలు ఆమెను కప్పేశారు. అద్భుతం. ఆ సాక్ష్యం నిన్న ఆదివారం చెప్తా ఉంటే ఆ సహోదరుడు విశ్వసించారు. నాయన ఎందుకో మరి ఆ రోజు సాక్ష్యం అయిపోగానే నేను ఆరోగ్యప్రద పాడుతూ నేను స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోయి ఒక స్వస్థత కోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరిగింది. ఆ రోజున ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడే ఆ వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావం ఆ సహోదరులకు వెళ్తుంది. ఇది మన విశ్వాసం. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అశ్రద్ధగా అనాలోచనగా ఉండకూడదు. ప్రతి మాటకి మనం ఎప్పుడైతే స్పందిస్తూ ఉంటామో ఆ స్పందించిన ఆ మాట సృజనాత్మకమైన శక్తిగా నీ చుట్టూ కంచెగా నిలబడి ఉంటుంది ఆ శక్తి. హల్లెలూయా. ఋతుతో బోయస్ చెప్తున్న మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటుందని నీవు నమ్మి ఎక్కడికి వచ్చు. నరులందరి ఎదుట నమ్మకత్వం తెలియపరచబడాలి. ప్రిలారా, రూతు మోయాబీరాలు దావీదికి జేజమ్మ వద్దావిడ. ఎవరో జేజమ్మ మోయాబుకి వెళ్ళాడు అని రాసుంటుంది. ఏ మోయాబుకి ఎందుకు వెళ్తున్నాడు దావీదు అనుకునేవాడిని. జేజమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ జేజమ్మ వాళ్ళు ఊరు కదా. అది మోయాబీయులు అంటే మూర్ఖులు, అనకువ లేని వాళ్ళు, గర్విష్ఠులు, అహంకారులు, మెడవంగన వాళ్ళు, భయంకరమైన విగ్రహారాధికులు. అలాంటి వ్యక్తి యెహోవా బహుమతి ఇస్తాడని అండ్ ఇశ్రాయేలీల దేవుని రెక్కలు సేఫ్ అండ్ సేఫ్టీ ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాపుదలను కలుగు చేస్తా, ఈవిడికి ఎలా నమ్మింది, ఈవిడికి ఎలా వచ్చింది ఆ నమ్మకం? చిన్న మాట వినుట వలన. అంతే, ఇంక అంతకు మించి ఇంక వేరే మాటలు మనకు అక్కర్లే. క్రైస్తవులకి ప్రామాణికం పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్. నేను ఈ మధ్య అదే చెప్తున్నా, వాళ్ళు రాసిన పుస్తకాలు చదవండి, అంతకు మించి బైబిల్ చదవండి. అతని మనసులో ఉన్న ప్రేరేపణ రాశారు, ఇతని మనసులో ఉన్న అభిప్రాయం రాశాడు, అతని మనసులో ఉన్న ఆలోచనని అక్షర రూపంలో పక్కన రాసి పెట్టారు. అంతేగాని సాక్షాత్తు దైవాత్మ సంభూతులుగా ఏమి రాయలేదాడు. కానీ దేవుని వాక్ పరిశుద్ధ లేఖనం మాత్రం సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు దీన్ని. హల్లెలూయా. ఇది మనకు ప్రామాణికం. ఈ అహంకారి, అనకువ లేనిది, గర్విష్ఠిది, విగ్రహారాధికురాలు, మూర్ఖురాలు, మెడవంగని, దుర్మార్గమైన అనుభవాల్లో నడిచే ఈ రూతు ఇంత పొలైట్గా మారిపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ అత్త రూతుకి దేవుని మాటలు చెప్పి ఆ అమ్మాయికి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగు చేశాను. నేను మీతో చెప్పేది ఏంటంటే, నయోమి లాంటి అత్తలుంటే ఏ ఇబ్బంది లేదు. మరి నయోమి తల్లి ప్రభుత్వం చూస్తూ ఉంటుంది, లైవ్ అక్కడ ఉంది, లైవ్ ఉందో లేదో కానీ ఆ పరలోకంలో
నయోమి తల్లి మా అమ్మ అచ్చం మా అమ్మలాగే ఉంటుంది నయోమి తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. నయోమిలాగా భక్తి కలిగిన వాళ్ళు మాటల ద్వారా మనుషులు మారుస్తారు, కానీ మనకు కుదరదు. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నోరు ఒకటి చెప్పుద్ది చెయ్యి ఒకటి చేస్తుంది, కనుక మనకు అట్లా కుదరదు. ప్రవర్తన ద్వారానే ఎదటి వాళ్ళలో ఆ మార్పు తీసుకుని రావాలి. మన ప్రవర్తన ద్వారానే ఎదటి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి మనం. కానీ నయోమి అయితే కేవలం దేవుని గురించి చెప్పి 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 తీసుకొచ్చింది. గమ్మత్తు ఏమిటంటే మోయాబు దేశాన్ని వదిలిపెట్టి సగం దూరం వచ్చిన తర్వాత ఓర్ఫా వెనక్కి వెళ్ళిపోయింది. నయోమి రూత్తో కూడా చెప్పింది, రూతు నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, ఎందుకు వచ్చిన వాడు అంటే రూత్ అంటుంది, లేదు అత్తయ్య నీదే అని ఏదో మాటలు చెప్తూ ఉంటే ఇక రూత్ నయోమి అంటది, చెప్పేది అర్థం కావట్లేదు, దిక్కుమాలిందనా, మా దేవుడు నన్ను ఇట్లా దరిద్రపు దాన్ని చేస్తాడు ఇక్కడ, అసలు ఆ దేవుడిని నమ్ముకొని ఆ బ్రతికిట్లా అయిపోయింది. అయితే రూత్ చూడండి, అవునా అలాగైతే నేను తొందరపడి మతంలో దిగేసినటువంటి బాబోయ్ ఎందుకు వచ్చిన కూడా వెనక్కి వెళ్ళిపోదలేదు రూతు. రూతుకి మంచి వివేచన, మంచి వివేచన. మనకు కూడా వివేచన ఉండాలి. ఒక వ్యక్తి ప్రారంభ దినాల్లో మనకు మంచి మాటలు చెప్తూ దేవుని మాటలు చెప్తూ నడిపిన తీసుకొచ్చి ఆ తర్వాత 6 నెలల తర్వాత వాడు తాగుపోతాయి తిరిగిపోతాయి అందరు ఇట్లాగే ఉంటారు అని అన్నాడు అనుకోండి, మీరు ఏది నమ్మాలి, ఏది నమ్మాలి? మనం మొదటి మాటే నమ్మాలి. యాయీరు సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా మా అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయడానికి వస్తారా? అలాగే దాని ఇంక వెళ్ళేదారులు ఇంకో 125,000 ఉంటాయి కదా యేసు ప్రభుకి, వాళ్ళతో పలకరించి వీళ్ళని పలకరించి 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీలతో పలకరించేసరికి అంత దూరంలో ఉంది వాళ్ళ ఇల్లు సమాజ మందిరపు అధికారి. ఈలోగా ఎవరో వచ్చి, అంకుల్ అంకుల్ మీ అమ్మాయి చనిపోయింది, బోధకుండా తొందర చేయొద్దు, మీరు వచ్చేసరికి మనం వెళ్ళిపోయి సమాధి కార్యక్రమం చేద్దామన్నారు. బోధకుడా సారీ బోధకుడా, అమ్మాయి చనిపోయిందంటే నేను వెళ్తానన్నాడు. ఏసై అంటారు, మీ అమ్మాయిని నేను బాగు చేస్తాను. బాగు చేయడానికి బతికిలేదు బోధకుడా, ఇందాక గంట క్రితం నేను అక్కడ ఐఎల్టీడీ దగ్గర చెప్పినప్పుడు మా అమ్మాయికి బాగానే ఉంది, కోమాలో ఉంది, కొట్టుకుంటా ఉండింది, ఇప్పుడు చచ్చిపోయిందంట, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి ఇక. లేదు నేను మీ అమ్మాయిని బాగు చేస్తాను. మరి చచ్చిందంటే బాగు చేస్తానంటాడా? యేసుప్రభు అంటారు, మొదట నువ్వు ఏదైతే చెప్పావో దానికి ఫిక్స్ అయిపోయాను నేను, ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను నాయన, చచ్చిపోయిందంటే మా అమ్మాయి, నేను మీ అమ్మాయిని బాగు చేస్తా. సరే పద ప్రిలరా, ఫస్ట్ ఇంప్రెషన్. నయోమి రూత్కి ఏదైతే చెప్పిందో, ఏ దేవుడి గురించి అయితే చెప్పిందో, ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో, పవిత్రుడో, సుచరిత్ర కలిగిన దేవుడో, పరిశుద్ధుడో విశ్వసించింది ఆవిడ. తరాస్థాయికి చేరింది నయోమి యొక్క కోపం. అర్థం చేసుకోవా చెప్తుంటే నువ్వు. అప్పుడు రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నేను ఒకే గదిలో ఉంటామందా? కాదు, మన ఇద్దరు సమాధులు పక్క పక్కనే ఉండాలి. ఈ ఎవరో చెప్పారు బోయ్స్కి ఇవన్నీ, ఎవరో చెప్పారు బోయ్స్కి ఇవన్నీ, ఈవిడ భక్తి కలిగిందని, ఈవిడ తన సొంత జనాన్ని సమస్తాన్ని తల్లిదండ్రుల్ని మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చిందని. సగం దూరం వచ్చిన తర్వాత వాళ్ళ అత్త ఎన్ని ఆప్షన్స్ చెప్తున్నా, ఎన్ని అవకాశాలు అందజేసుకోమని చెప్తున్నా అవి ఏమీ కాదనుకొని బ్రతుకు తినమలనిట మా అత్తతోనే ఉండి మా అత్తతోనే చనిపోవాలని ఎంత భక్తి కలిగిందని తెలిసి అప్పుడు బోయస్ అంటున్నారు, నీవు నమ్మావు, నీవు నమ్మావు, నువ్వు నమ్మిన సంగతి నాకు బాహటంగా తెలుస్తావు. ప్రిల్లరా, నేను ఇక్కడ రాసుకున్నది ఏంటంటే నమ్మిన వాళ్ళకి ఏమేమి ఆశీర్వాదాలు కలుగుతాయి. అందుకే ఓ రోజున ఒక తండ్రి చెట్టంత ఎదిగిన కొడుకుని తీసుకొచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి ఏడుస్తూ అంటారు, అయ్యా ఆ దురాత్మ పట్టినప్పుడంతా విలవిల్లాడిపోతున్నాడు, గిలగిలగిల తన్నుకుంటున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడు, నిప్పుల్లో పడిపోతున్నాడు, గాయపరుచుకుంటాడు, వదిలి వదలకుండా వదిలి వదలకుండా అట్లా పరిస్థితి. నీకు ఏదైనా చేతనైతే, ఏసై అన్నారు,
నమ్మడం నీకు చేతనైతే. నమ్ముతున్నానయ్యా, కాకపోతే అప్పుడప్పుడు అపనమ్మకం వచ్చేస్తుంది. నాకు అపనమ్మకము కలగకుండానట్లు మీరే నా కోసం ప్రార్థనలు పెట్టాలి బాబా. హెబ్రీ పత్రికలో మంచి మాట 11వ అధ్యాయం 6వ వాక్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యం. అది అది దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడనియూ, ఆయన ఉన్నాడనియూ, ఆయన నమ్ముకున్న వాళ్ళకి, ఆయన వెదికే వాళ్ళకి, ఆయన ఆశ్రయించే వాళ్ళకి ఫలము కలుగు చేస్తారని నమ్మవలెను. అల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎవరిని నమ్మాలట? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, కుడి చేతిని పైకెత్తి చూపండి. దేవుడున్నారు నమ్మిన వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తి 3 సార్లు బిగ్గరగా అల్లెలూయా అనండి. దించండి. దయ్యాలు ఉన్నాయని నమ్మిన వాళ్ళందరూ ఒకసారి చేయి పైకెత్తండి. 2 పాయింట్స్ మీరు ఎత్తరని తెలుసు నాకు. వాడిని నమ్మేది ఏముంది పాస్టర్ గారు? ప్రతిరోజు రాత్రి వచ్చి పీకల మీద కాలేజీ తొక్కుతున్నాడు, అరుస్తుంటే పక్కన వాళ్ళకి వినబడట్లే, చెమట్లు పట్టిపోతున్నాయి. 1, 2, వాడున్నాడని నమ్మి గమన చెయ్యి ఎత్తితే వాడు ఈరోజు రాత్రికి వస్తాడేమో అని భయంతో కొంతమంది అంతలా. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నారు అంటే దయ్యాలు, వెలుగు ఉంది అంటే చీకటి, మరి మంచి ఉంది అంటే చెడు ఉంది. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ దేవుడు ఉన్నారని నమ్ముతున్నాం, దేవుడు ఉన్నారని నమ్మి మనం ఎక్కడికి వచ్చాం. ఇంకా ఏం నమ్మాలంటే, ఆయన్ని వెతికే వాళ్ళకి, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఋతు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్టుకు నీవు నమ్మి ఇక్కడికి వచ్చావనుక, మా దేవుడైన యెహోవా నీకు సంపూర్ణమైన ఫలము దయచేయునుగాక. హల్లెలూయా. 1, కాన్సలేషన్. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఓదార్పు లేక ఆదరణ. చదువుదాం 2వ అధ్యాయం 11వ 13వ వాక్యం. అందుకు ఆమె, నా ఏలినవాడా, మీ పనికత్తెలలో ఒక దాన్ని కాకపోయినా నీవు నన్ను ఆదరించి. 1, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నీ కటాక్షము నాకు నన్ను ఆదరించి. ఇన్ ఇంగ్లీష్, ఫ్రెండ్లీ. మీ పనికత్తుల్లో ఒకదాన్ని కాదు, మీ సంఘస్థరాల్ని కాదు, మీ విశ్వాసిని కాదు, అసలే క్రైస్తవురాలనే కాదు, అయినా మీరు నన్ను ఆదరించి. ప్రియులారా, బోయెజు ఈజ్ ఈక్వల్ టు బోయెజు యేసు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నాడు. ఒక స్థితిమంతుడు, శ్రీమంతుడు, ఒక ఆసామి ఇరుకు ఇబ్బందుల మధ్యలో కష్టాల్లో ఉందని తెలుసుకొని ఆదరిస్తే, ఒక మనిషికే ఈ ఆదరణ కలిగిన స్వభావం ఉంటే అసలు మనల్ని సృష్టించిన మన దేవుడు ఇంకెంత వాత్సల్యము కలిగిన వాడో. హల్లెలూయా. నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి, విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మొట్టమొదటి కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఆదరణ, ఓదార్పు కలుగుతారు. ఎలా? నీవు నాతో ప్రేమగా మాట్లాడితివి. ఆదరణ అనేది 1, ప్రేమగా మాట్లాడడం. 2, ఆవిడకి కావలసిన సమస్తాన్ని సమకూర్చడం. ఆవిడకి ఏదేది అవసరమో, ఆవిడకి ఏదేది అది అత్యవసరమా నిత్యవసరమా ముందుగానే తెలుసుకొని వాటన్నిటిని సమకూర్చి ఆమెకి ఇవ్వడం. ఆదరణ అనేది అనేక రకాలు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఆదరణతో కూడిన సహాయం కీర్తన గ్రంథంలో ఉంటుంది, చదివితే బాగుంటుంది, మీకు అది తెలుసుండాలి. ఈ మాటలు 86వ కీర్తన 17వ వాక్యం.
ఒకటి మాటల ద్వారా ఓదార్చడం ఓరడించడం ఒక ఎత్తు అయితే, సహాయం చేయడం ఆవిడ అవసరాలు ఏమిటో ముందుగానే గుర్తుపట్టి ఆవిడకి అన్నీ ఏర్పాటు చేయడం అనేది అదొక ఆదరణ. మన యేసయ్య ఎవరు తెలుసా? నరులందరి ఎదుట ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో. ఆయన మన కొరకు సిద్ధపరిచున్నాడు. దీన్ని అంటారు సదుపాయాలు కలుగు చేయడం. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు పైకెత్తండి. యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసా? యేసయ్య, నేను వెళ్ళిపోయే రోజులు సమీపించాయి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే రోజులు సమీపించాయి. శిష్యులు ఏడుస్తూ ఉంటే, నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మీరు కంగారు పడకండి అన్న. అయినా వీళ్ళు దుఃఖపడుతూ ఉంటే యేసయ్య అంటారు, నేను వెళుతున్నాను, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, నేను వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు, కనుక నేనుండే చోటనే మీరు ఉండేటట్లుగా నేను స్థలాన్ని సిద్ధపరిచి. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు కావలసిన సమస్త సదుపాయాలన్నీ కలగచేసి అప్పుడు తీసుకెళ్తాడు. ఉదాహరణ చెప్తున్నా, హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వెంటనే భార్యను తీసుకెళ్ళిపోతాడా? ఎందుకంటే అబ్బాయి అక్కడ బాయ్స్ హాస్టల్లోనో ఎక్కడో ఉండి ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. ఉన్న పలానా భార్యను తీసుకెళ్తే ఎక్కడ కూర్చోబెట్టాలి అమ్మాయిని? అందుకని అంటారు, వాళ్ళ అత్తమామలతో చెప్తారు, ఒక వారం 10 రోజులు మీతోనే ఉంచండి, అక్కడ హైదరాబాద్కి వెళ్ళి నేను సదుపాయాలన్నీ సమకూడిన తర్వాత నేను వచ్చి తీసుకెళ్తాను. ఇక వీడెళ్ళి చెప్పులు అరిగిపోయేటట్లు ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుంటాడు. ఇల్లు అద్దెకి దొరికిందని చెప్తాడు. భార్య అంటది, ఏ నీళ్ళు సన్నీళ్ళు వస్తాయా ట్యాప్ తిప్పితే? వస్తున్నాయి. బస్ స్టాండ్ ఎంత దూరంగా ఉంది? ఎయిర్పోర్ట్ ఎంత దూరంగా ఉంది? అన్నీ. భర్త అంటాడు, అన్నీ కోతివేడు దూరంలోనే ఉన్నాయి. అవునా, షాపింగ్ కాంప్లెక్స్ మొదటది కావాలి మీకు ఆడవాళ్ళకి, మొదటది కావాలి. సిఎంఆర్ బిఎంఆర్లు ఎక్కడనే చూడమా. సదుపాయాలన్నీ. నమ్మిన వాళ్ళని మన ప్రభు చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. చదువు కొన్ని మాటలు, యోహాను సువార్త 14:16 నుంచి. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండినట్లు, అనగా మీరు అనుగ్రహిస్తాడు, లోకం ఆయన చూడదు కానీ. గమనించండి, మీకు ఆదరణను కలిగించడానికి, మీకు ఓదార్పును కలుగు చేయడానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. మన ప్రభు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు రూతు ఏ స్థితిలో అక్కడికి వచ్చింది? ఆ సమయంలో ఆవిడకి అవసరమైంది ఏమిటి? ఎందుకంటే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, ఇక ఊళ్ళో ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ లోకులు కాకులై పొడుస్తారని వాళ్ళ అత్తతో పాటు బయలుదేరితే, వాళ్ళ అత్త కూడా ఏ దేవుణ్ణి అయితే పరిచయం చేసిందో ఆ దేవుణ్ణి గురించి చెడ్డ సమాచారాన్ని చెప్పింది. అయినా రూతు విశ్వసించి నమ్మి మన ఊళ్ళో ఉండి 10 మంది మధ్యలో అబాస్ పాలవడం కంటే ఇక్కడికి రావడం మంచిది అనుకుంటే, అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉన్నాయి. కానీ ఆ సమయంలో, ఆ టైంలో తనకు కావలసింది ఏంటంటే, కోట్ల కొలది డబ్బు కాదు, పదవులు వ్యామోహాలు కాదు, కానీ మాట ద్వారా ఆదరించేవాళ్ళు కావాలి. అన్ని విధాల తనకు ఆదరణ ఓదార్పు కావాలి. అందుకే బోయజు మన ప్రభు కూడా, ఇప్పుడు ఆ పొలంలో చాలామంది ఉన్నారు, కానీ బోయజు రూతుని ఆదరించడానికి కారణం ఏంటంటే, మన యేసయ్య అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఎవరి హృదయం అయితే ఓదార్పు నొల్లక, ఎవరి హృదయం అయితే ఆదరణ చెందక, అలల చేత కొట్టబడుతూ ప్రయాసపడుతూ ఉన్నారో వాళ్ళని స్థిరపరచడానికి ఆయన మాటల ద్వారా, వస్తువుల ద్వారా, క్రియల ద్వారా, ప్రేమ ద్వారా ఆదరణని కలుగు చేస్తాడు. ఒక సహోదరి, రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తాం. ప్రారంభ దినాల్లో భర్త కూడా చెప్పకుండా మేనేజ్ చేసి ఉంటుంది, చెప్పక తప్పని పరిస్థితుల్లో చెప్పింది. భర్త కూడా కొన్నాళ్ళ పాటు సరేలే ఇంకెన్నాళ్ళు బతుకుతే, చస్తే ఇంకో దాన్ని చేసుకోవచ్చు అనుకున్నాడు.
చివరికి ఆవిడ బలహీనత ఎక్కువైపోయేసరికి 2-3 ఏళ్ళ తర్వాత మోషే ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం కలిగిన స్త్రీ ఇంట్లో ఉండకూడదు, ఆవిడ తీసుకెళ్ళి పాలెము వెలుపల ఒక గుడారాన్ని వేసి అక్కడ పెట్టాలి. ఆ బలహీనత ఆ రోగము తగ్గేంత వరకు ఆవిడ అక్కడే ఉండాలి. ఆవిడతోనే చాటింపు వేయిస్తారు, ఆవిడతోనే దండోరా వేయించి, ఇదిగో పలానా వ్యక్తి భార్యనైన నేను, పలానా పిల్లలకి తల్లినైన నేను ఈ రక్తస్రావ వ్యాధి చేత బాధపడుతున్నాను, ఈరోజు మొదలుకొని పాలెము వెలుపలకి గెంటి వేయబడుతున్నాను అంటరాని దానిలాగా, మరలా గనక నేను పాలెములో కనబడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఆవిడతోనే చాటింపు వేయించి తీసుకెళ్ళేసేస్తా. నేను అంటాను, ప్రస్తుతం జరుగుతున్న నడుస్తున్న చరిత్ర చెప్తున్నా, ఏదో చట్టాలు శాసన బోళ్ళని ఉంటాయి. పెళ్లి రోజు నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? వ్యాధి అందును బలహీనత అందును విడవనన్నావు కదా, ఆరోగ్యం ఉన్నంత కాలం భార్యని, భార్యతో సుఖాన్ని అనుభవించావు, చిన్న బలహీనత వచ్చింది గెంటేడివేనా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జపాన్లో బల్లులు, 2 బల్లులు నెలల తరబడి ఒక్క బల్లి కాళ్ళు మేకు దిగిపోయి అక్కడ కొట్టుమిట్టాడుతున్నా, ఆ బల్లి ద్వారా ఏ సుఖమో సంతోషమో నెమ్మది ఏవీ లేకపోయినా 2వ బల్లి దానికోసం పొక్ష ఆ టైం ప్రకారం తీసుకొచ్చి దానికి పెట్టి దాని దగ్గరుండి వెళ్తుందంటే ఏంటి? అరే మోగజీవాల బల్లులు కుక్కలు పందుల్లోనే ఈ ప్రేమ ఉంటే మానవత్వం ఉన్న మనిషికి లేకపోతే ఎలాగండి? తీసుకెళ్ళి పాలు వెలుపులేసారు. కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. సరే ఆవిడ ప్రభు దగ్గరకు వచ్చింది, వస్తపు చింగ ముట్టి బాగైపోయింది. ప్రభు ఆవిడ వెళ్ళేటప్పుడు ప్రభు అన్న మాటలు తెలుగు ఇంగ్లీష్ రెండు చదువుదాం. లూకాసువార్త 8:48, Luke 8:48. అందుకాయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానము గలదానవై. ఇన్ ఇంగ్లీష్, గో ఇన్. అరే నీ బైబిల్ ఏముందిరా? కంఫర్ట్ అని ఉందా? బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్. కుమారి ఆదరణ పొందిన దానివై, ఓదార్పు నొందిన దానివై నీవు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. హల్లెలూయా. మన యేసయ్య ఎవరో తెలుసా? కన్నురెప్ప పాటైన కన్ను మూయలేదు, ప్రేమ 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 నిరుపేద స్థితిలోన నన్ను మరలేదు. నిరుపేద స్థితిలో మనల్ని మర్చిపోయింది ప్రేమ. రూతు ఆళ్ళ పొలంలో పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, నిరుపేద. ఆ నిరుపేదని బోయజ్ మర్చిపోలేదట, ఓదార్చాడట, ఆదరించాడట, సమాధానాన్ని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ రాసుకున్నాను, ఈ ఆదరణ మాటల ద్వారా కలుగుతుంది, ఈ ఆదరణ ఆయన ఇష్టం ద్వారా. ఏమిటి ఆయన ఇష్టం అంటే, ఆవిడకి కావలసినవన్నీ, ఆవిడకి కావలసిన వస్తువులన్నీ, ఆవిడకి కావలసిన ఆహార పదార్థాలన్నీ, ఎవ్రీథింగ్, నాకు ఇది కొదువైందని చెప్పే దానికి వీలు లేకుండా అన్నీ తీసిచ్చాడట. ఒకటి మాటల ద్వారా, 2 మన వస్తువుల ద్వారా ఆవిడకి ఆదరణ కలిగిందట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, సంపూర్ణమైన బహుమానం నీకు కలుగు. 2వ మాట తృప్తి, సాటిస్ఫాక్షన్. 1 కన్సోలేషన్, 2 సాటిస్ఫాక్షన్. 2:14 భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోంచేయి, చిరకలో రొట్టె ముక్కను ముంచుకొని చెప్పగా ఆమె అతడు ఆమెకు పేలాలు అందివ్వగా ఆమె తిని ఆహా మై గాడ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పాత తర్జుమాలో ఉన్నమాట,
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది మిగులుతుంది. దేవుని ఆశీర్వాదం అయితే అది మిగలాలి. నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, 2009 నేను ఇక్కడికి వచ్చాను, యేసన్న గారు ప్రార్థన చేసి ఇక్కడికి పంపించాను. 2009 మార్చిలో నేను ఇక్కడికి వచ్చాను, గుడారాల పండుగలు ముగించిన తర్వాత వచ్చాను. 1వ తారీఖున జాంపేట ఆరాధన ప్రారంభించాం. ఎంతమందికి తెలుసు ఆ సంగతి? యేసన్న గారు వచ్చి ప్రారంభించారు. ఆ రోజు యేసన్న గారు పబ్లిక్లో ఏమని చెప్పారు తెలుసా? యజమానుడు అనే వర్తమానం చెప్తూ, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది మిగులుతుంది, తద్వారా ఒకప్పుడు పేద స్థితిలో ఉన్నవాడు యజమానుడు అవుతాడని చెప్తూ, మన గుడారాల పండుగలు జరిగే మార్చి నెలలో గుడారాల పండుగలు ముగించిన తర్వాత కొంచెం కానుకలు మిగిలేయి, ఆ మిగిలిన కానుకలతో ఒక జీప్, మహీంద్రా జీప్ ఒకటి కొన్నాను, వచ్చే వారం రాజమండ్రికి ఇచ్చి పంపిస్తున్నానని చెప్పాడు. ఎంతమందికి గుర్తుంది అది? దేవుని ఆశీర్వాదం అందరూ తినగా మిగలాలి. ఎవరైతే యేసయ్య పోషిస్తాడు అని నమ్మి విశ్వసించి ఆయన దగ్గరకు వస్తారో, నమ్మి ఆయన దగ్గరకు వస్తారో, మీరు తిని తృప్తి పొందగా మిగిలేటట్లుగా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం మీరు, మీ పిల్లలు, మీ కష్టార్జితాన్ని తిని తృప్తి పొందగా, 4 రాళ్ళు వెనకేసుకునేటట్లుగా మీ ఆర్థిక స్థితిని నా దేవుడు హెచ్చించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చెప్తారు డిసెంబర్ నెలలో, గత సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పట్టుమని 10 రూపాయలు కూడా వెనకేయలేకపోయేవండి పిల్లల కోసం. గత 10-15 ఏళ్ళుగా 15 సంవత్సరాలుగా ఎంతైతే పోగేసుకోగలిగామో, ఈ ఒక్క సంవత్సరంలోనే దేవుడు అంతగా 4 రాళ్ళు దాచుకునేటట్లుగా ప్రభు సహాయం చేశాడని మీరు చెప్తారు సాక్ష్యం. ఆమె డైరెక్ట్గా బోయజ్ అందిస్తున్నాడు అమ్మాయికి రూత్కి అట్లని తృప్తి. ప్రపంచంలో ఎక్కడ తృప్తి ఉంది చెప్పండి? ఒకటే, దేవుని వాక్యం మాత్రమే మనల్ని తృప్తిపరుస్తుంది. 63వ కీర్తన 4-5, మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము. దేవుని సన్నిధిలో సంతృప్తి, దేవుని వాక్యం ద్వారా తృప్తి, సంతృప్తి. నీకు ఆకలైనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని భోంచు, దాహమైనప్పుడు పనికత్తెలు చేతికొచ్చి పోసిన నీళ్లు తీసుకొచ్చి తాగు నువ్వు. ఇక్కడ ప్రిల్లరా, మన ప్రభు మనకు ఆహారం ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం, ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించిన తృప్తి అనేది లేకుండా బ్రతికితే వాడు బతుకు కంటే పడిపోయిన పిండము గతే. జీవితంలో తృప్తి, సంతృప్తి సహితమైన దైవ భక్తి అండి. ఏ స్థితిలోనైనా మనం సంతృప్తి కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటారు, నేను సంపన్న స్థితిలో పుట్టి పెరిగిన వాడిని దీన స్థితిలో ఉండడానికి నేర్చుకుంటున్నాను. ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకుంటున్నాను. యేసన్న గారి దగ్గర చాలా నేర్చుకోవాలి. ఎంత సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే, బ్యాంకాక్ వెళ్ళాం. సింగపూర్ మలేషియాలో మీటింగ్స్ ముగించుకొని అదే ప్యాకేజ్ కింద ఒకరోజు వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తా ఉంటే బ్యాంకాక్ వెళ్ళాం. చూసి వద్దాం, మేరక్క మేమందరం వెళ్ళాం, దేవుడ్ రాజు గారు అందరం. మంచి ఎండ, బాగా ఎండగా ఉంది. తిరిగి హోటల్కి వచ్చాం. హోటల్కి వచ్చి వరుసగా భోజనానికి కూర్చుంటున్నాం. అక్కడ ఒక ఏసీ ఉంది. అక్కడ వెంటనే నేను అక్కడ ఆపి అన్న ఇక్కడ కూర్చున్నాన్న, ఏసీ ఉంది ఇక్కడ అన్న. పర్లేదురా అని అక్కడ కూర్చున్నాడు. అన్న అక్కడ ఏసీ ఉందన్న, ఇక్కడ కుట్టి ఏసీ. 1/2 గంట ఏసీలో ఉంటాం, తర్వాత ఒక 4-5 గంటలు ఎండలో నడవాలిగా. అట్లా అలవాటు పడకూడదు రాట్లకి. గంతే, మేము కూడా వెళ్ళి ఆ చీకట్లో కూర్చున్నాం. ఏం చేస్తాం మరి,
క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను ఈ మాట. ఈ సత్య మార్గంలో ఆయన నేర్పించిన అనుభవాలే ఈ రోజుకి నేను నా దేవుని సేవ చేస్తున్నాను అంటే ఆయన నేర్పించిన మార్గం. హల్లెలూయా. అందుకే ఆ పాటలో రాసుకుంది, నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవాలే సాక్షిగా నిలిపాయి. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చందక యేసన్న గారు చనిపోయిన తర్వాత ఎన్నో శ్రమలు పోరాటాలు, ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు నేను కలత చెందున్నాను. ఇక జీవికి బతకడం అనవసరమేమో అనిపించింది. అంత కలత చెందిపోయిన కేవలం ఆయన నడిపించిన మార్గాలు నేర్చుకున్న అనుభవాలు ఈరోజు ఈరోజుకి నా ప్రభు సేవలో నిలవబెట్టున్నాయి. హల్లెలూయా. ఎంత సంతృష్టి అంటే, ఎంత సంతృప్తి అంటే మామూలుగా కానీ కొన్ని సందర్భాల్లో తప్పట్లేదు. ఆ రోజులకి అవి సరిపోయాయి. మాకు అదే చెప్పేవారు, ఎందుకంటే రమేష్ నేను ఎక్కువ కాలం అన్నతో ఉన్నది. నేను రమేష్ పిల్లలందరూ ఉన్నారులే కానీ ఎక్కువ కాలం మాతో అన్న చెప్పింది అవే మాటలు. ఈ రోజులకి ఈ పద్ధతులు ఈ అనుభవాలు సరిపోతాయిరా, రాబోయే రోజుల్లో వీటిని మీరు అప్గ్రేడ్ అప్డేట్ చేసుకుంటూ పరిచయం చేయాలి. ఆ రోజులకు అవి సరిపోయినాయి. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మంచి కారు ఒకటి ఉంది అంటే సుఖం కోసమా? కాదు. ఒకప్పుడు ఏసన్ గారు మీటింగ్స్కి వెళితే 3 రోజులు ఒకే చోట ఉండేవారు. పగలంతా రెస్ట్ తీసుకునేవాళ్ళు, సాయంత్రం మీటింగ్కి వచ్చాం. అవునా? కట్ దేవుడి దగ్గర ఒక్క పెళ్ళి కూడా చేయలే ఆయన, ఒక్క పెళ్ళి కూడా చేయలే. మరి ఇప్పుడు నేను ఇంచుమించు 7-8 వేల పెళ్ళిళ్ళు చేశాను, పగలు ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట. అదే చెప్పింది ఆయన, నా రోజుల్లో అయితే సరిపోద్దురా, రాబోయే రోజుల్లో మీకు సేవ విస్తారమైనప్పుడు అనుభవాలు మార్చుకుంటూ ఇబ్బంది లేకుండా మీరు. ఇప్పుడు మంచి కారు ఒకటి కొనుక్కున్నాడు, నేను తింటానా తాగుతానా తలకు పోసుకుంటానా? ఒక్కసారిగా తీసుకెళ్ళి లక్షలు కట్టేది కాదు కదా కారుకి. నెలకి కాస్త ఫైనాన్స్ కట్టుకుంటూ తీసుకో. మంచి బండి ఉందనుకోండి, కొంచెం అలసట లేకుండా రాత్రి మగలు తిరుగుతాను. నేను తిరిగే తిరుగుడు, మీరైతే బతుకుతారండి. అలసట ఉదయం 6 గంటల నుంచి 7 గంటలు గంట సేపు లేపారు ఇద్దరు బ్రదర్స్ నన్ను. ఎందుకంటే రాత్రి 3:30 వరకు నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ పడుకున్నా. అంటే గంట సేపు లేపినా నన్ను లేపలేనంత మత్తు, లేవడం కళ్ళు తీసి మళ్ళీ పడుకోవడం. అయినా నా దేవుని పనికి ఎక్కడ ఆటంకం లేకుండా, నా దేవుని పని ఎక్కడ చకచక ఒక 4 గంటల్లో 4 మాటలు చెప్పి పదండి గెంటేయకుండా ప్రాణార్పణంగా నా ప్రభు సేవలో పోయబడుతున్నాను. దానికి దేవుడు సాక్ష్యం, మీరు కూడా దానికి సాక్షులై ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ తృప్తి, ఎక్కడ తృప్తి, ఎక్కడ? అనేక సందర్భాల్లో తృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని వీళ్ళని చూడటం. ఇప్పుడు మామూలుగా డ్రెస్ వేసుకున్నాను అనుకో, ఈ డ్రెస్ మీదే పోతూ ఉంటా, వేరే వాళ్ళని చూశాను అనుకోండి, అబ్బో ఆ టైప్ నాకు లేదుగా. యూత్ మీటింగ్లో చెప్తాను యూత్ పిల్లలకి, ప్రక్కన వాళ్ళని చూసిన దగ్గర నుంచి ఈ సమస్య చెప్తూ ఉంటాను కదా. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనానికి కూర్చున్నాం, ఆ ఇంటి పిల్లలు, మేమందరం సేవకులు. ప్రార్థన చేయడం బెదరు అంటే బెదరగాడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బ్రదర్ ప్రార్థన చేసి ముగించి మేము స్టార్ట్ చేసాం భోజనం చేయడానికి, నా పక్కన కూర్చుని ఇటు బొడ్డాగాడు
మమ్మీ వాట్ నానా వాట్ కన్నా వాట్ మారి మమ్మీ ఐ వాంట్ 3 ఫిషెస్ మమ్మీ అలమ్మ వైమా యువర్ స్టమక్ ఈజ్ స్మాల్ నీ పొట్ట చిన్నదిరా నీకు ఒక్కటి సరిపోద్రా నో నో ఐ వాంట్ 3 ఫిషెస్ మమ్మీ అంటాడు రోజు అట్లా అడగవు కదా వై ఆర్ యూ ఆస్కింగ్ లైక్ దట్ టుడే అంట ఆమె మమ్మీ పాస్టర్ గారు హ్యావ్ 3 ఫిష్ వరి నీ పొట్టి బుడంకాయోడా వాడికి ఎట్లా కనబడిందిరా ఇదంటే మేము ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఆ కుర్చీ మీదకి ఎక్కి తొంగి అన్నీ చూశాడు అందరి పళ్ళ్యాల్లో ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటి ఉంది నాకేం అత్తెక్కలది మూడేసింది నేను తింటానని సత్తాను చెప్పండి పాప ఆడు చూడు రే వద్దు నాయన నీకు తినలేవరా నీకు వామిటింగ్స్ అవుతాయి నో నో నాకు 3 గొడవ కారణం ఏంటంటే పక్క పళ్ళెంలో చూశాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టేటప్పటి నుంచి దరిద్రం యూత్ మీటింగ్లో చెప్తాను కొన్ని విషయాలు నేను సంతృప్తి లేకపోవడానికి కారణం వాళ్ళని వీళ్ళని చూసి మనకు లేదే మనకు లేదే మనకు లేదే చూడొద్దని కాదు చూసిన ఆశ నిగ్రహం ఒకటి ఉండాలి మన స్తోమత ఏంటి మనమేంటి మనకు కలిగిన దాంతో సంతృప్తి పడి బ్రతకాలి దేవుడు ఇచ్చినప్పుడు చేద్దాం దేవుడు ఇస్తారు కదా మనకున్న నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్ఠ ఆ స్థితిలో సంతృప్తి పడదాం మరలా చెప్తున్నాను ఒక బుడ్డోడు తండ్రిని ప్రాణం తీస్తున్నాడు నాకు కొత్త షూ కావాల్సింది వాళ్ళనంటారే రే మనం కిస్మిస్ కొన్నాం మన మార్చి నెలలో బర్త్డే కొన్నాం మన పండగకి కొన్నాం మరలా జూన్ నెలలో ఇప్పటికి 3 జతలు నీకు పొద్దురా అంటే నేను బడికి పోనని మానమేశాడు తల్లి చెప్పినా వినట్లే సరే ఈరోజు ఆఫీస్లో తల తాకట్టు పెట్టి అప్పు తెస్తానులే కొని పెడతానన్నాడు వచ్చాడు వచ్చాక భార్యతో చెప్పాడు ఏమే వాడిని రెడీ అవ్వమని చెప్పి షూ కొని పెడతానని వాడు వచ్చి అన్నాడు డాడీ నాకు షూ వద్దులే డాడీ ఇప్పుడున్న షూలు సరిపోతాయిలే మరలా ఏం మాస్టర్ ప్లాన్ వేసేవారా నువ్వు మరలా ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు నాటకాలు కాదు డాడీ పర్లేదు ఇక ఏమై చెప్పాడు చెప్పాడు నాటకాలు ఆడుతున్నాడు ఈడు వాడు అమ్మ అడిగింది ఎందుకు రా నువ్వు అలా చేస్తున్నావు నాన్న మా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆఫీస్లో ఎవరిని అడుక్కొచ్చాడు పో ఏళ్ళకి తెచ్చుకొచ్చుకుపో ఏడుస్తున్నాను ఎందుకు రా నాటకాలు ఆడుతావు ఏడుస్తావు మమ్మీ ఉదయం బడికి వెళ్ళేటప్పుడు నా వయసు కలిగిన ఒక అబ్బాయికి షూలు లేవు చెప్పులు వేసుకొని బడికి వెళ్తున్నాడు మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చేటప్పుడు నా వయసు కలిగిన ఒక అబ్బాయికి ఒక కాలు లేదు ఇందాక నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నా వయసు కలిగిన ఒక అబ్బాయికి 2 కాళ్ళు లేవు పోలియో అడుక్కు తింటున్నాడు అక్కడ అప్పుడు నాకు అనిపించింది దేవుడు నాకు 2 కాళ్ళు ఇచ్చి 2-3 జతల బూట్లు ఇస్తే ఇంకా నేను అట్లా ప్రవర్తించడం తప్పు కదా అసలు కాళ్ళు లేనోళ్ళు ఒక కాళ్ళు లేనోడు బూట్లు లేనోళ్ళు చెప్పులు కూడా గతి లేకుండా చెప్పులు కూడా లేకుండా బడికి వెళ్తున్నాడు అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు కదా అని నాకు వద్దు డాడీ నేను వీటితో సర్దుకుంటాను ఇదే సంతుష్టి సహితమైన సరే నీకు ఆకలైనప్పుడు ఇక్కడికి వచ్చి భోంచే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం 2 నీతి నిమిత్తమై ఆకలి దప్పిక గలవారు ధన్యులు వాళ్ళు తృప్తి పరచబడతారు నీతి నిమిత్తం ఇంకా ఏం చేద్దాం ఇంకా ఏం చేద్దాం ఇంకా ఏం చేద్దాం ఇప్పటి వరకు నీతిగా బ్రతుకుతాం నీతిగా ఇంకొంచెం నీతిగా బ్రతకాలంటే ఇంకొంచెం అందుకే ఏసై అంటారు శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే యు వాంట్ ఎంటర్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు శాస్త్రులు పరిసయ్యుల నీతి ఎంత పుదీనాలోను జీలకర్రలోను పుదీనాలోను జీలకర్రలోను దశం భాగం శాస్త్రులు పరిసయ్యుల నీతి ఏమిటంటే దశం భాగం ఇవ్వడం మీ నీతి అధికం అవ్వాలి ఏసై చెప్పిన మాట శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవుతుంది మనం పరలోక రాజ్యానికి వెళతాం నీకు దాహమైనప్పుడు ఇక్కడికి వచ్చి తాగు
యేసయ్య అంటారు, నేను నిత్యం నీళ్లు తాగేవాడు ఎప్పటికీ తృప్తి. మరలా చెప్తున్నాను, సంతుష్టి సహితమైన దైవ భక్తికి అలవాటు పడతాం. మూడో మాట, ప్రఖ్యాతిని అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఆయన ఇస్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉందామని నమ్మి ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళకి ప్రఖ్యాతిని అనుగ్రహిస్తారట. మూడో 2:15-16, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకునేటప్పుడు ఆమెను అవమానపరచకండి. రిప్రోచ్ హర్ నాట్, రెబ్యోక్ హర్ నాట్. ఆమెను అవమానపరచకండి. 16 చివరిలో ఆమెను గద్దించకండి. ప్రియులారా, దైవ సన్నిధిలో దైవ భయం ఓ ప్రక్కన, డివైన్ ఫియర్, డివైన్ ఫ్రాగ్రెన్స్. దైవ సన్నిధికి వచ్చే వాళ్ళందరికీ ఒక నమ్మకం. ఏంటి ఆ నమ్మకం అంటే, దేవుని సన్నిధికి వెళితే మనల్ని ఎవరూ అవమానపరచరు, మనల్ని ఎవరు గద్దించరు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, కొంతమంది నా మీద పడిపోతూ విసిగిస్తూ ఉంటే నాతో ఉన్నవాళ్ళు గద్దిస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటే వెంటనే నేనంటాను, అరే రే రే బాబు ఆగండ్ర, నాయన ఆగండ్ర బాబు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ప్రయాసపడి వచ్చారు, మీరు గద్దించి అవమాన పరిస్థితి ఇంకెప్పుడు రారు రాళ్ళు బాబు. దేవుడు అంటారు, నన్ను గూర్చిన భయం మీకంటే ముందుగా వెళుతుంది. ఇప్పుడు మనల్ని చూసి ప్రజలు భయపడాలి అంటే, ఇదిగో తాండ్ర పాపారాయుడిలాగా మీసాలు తిప్పాల్సిన అక్కర్లే, లేకపోతే కళ్ళు ఎర్రగా తాగుబోతులాగా చింతనిప్పుల్లాగా పెట్టాల్సిన అక్కర్లే, లేకపోతే ఇదిగో ఈ కళ్ళు రేపటి పైకి ఎగేయాల్సిన అక్కర్లే. మనల గురించిన దైవ భయం ఉండాలి. దేవుడు గద్ది ఒకరు మనకు విరోధంగా మాట్లాడాలన్నా, అవమానపరచాలన్నా, కామెంట్ చేయాలి, వాడు భయపడాలి. భయపడేటట్లుగా ప్రభు చేయునుగాక. 4వ మాట, అప్రిషియేషన్, పొగడ్త. 2:17-19 వరకు, అస్తమయం వరకు అంతటా ఆమె అత్త తామెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకున్నావు, ఎక్కడ పనిచేసావు, నీ అందు లక్ష్యముంచిన వాడు దీవించబడును గాకనగా, ఆమె తాను యవని యొద్ద ఏరుకున్నో తమ అత్తకి తెలియచెప్పి యవని యొద్ద నేడు పనిచేసెనో అతని పేరు బోయజు అని చెప్పా. నేను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నా దేవుని ప్రియులారా, ఎక్కడ ఏరుకున్నావు, ఎంత ఏరుకొచ్చుకున్నావా, నీవు తినగా నాకు కూడా మిగుల్చుకొచ్చావా. నేను అనేది ఏంటంటే, మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, కేవలం మీరు మీ కుటుంబాలు మాత్రమే తిని తృప్తి పొందడం కాదు, మీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళకు కూడా ఇదిగో ఈ యొక్క ఉపదేశాన్ని, ఆధ్యాత్మిక మన్నాని, అనుదిన మన్నాని వాళ్ళకు కూడా మీరు పంచగలగాలి. మన యొక్క కర్తవ్యం ఏంటంటే, గొర్రెలు గొర్రెల్ని కనాలి, కాపరి వాటికి మేతని పెడతాడు. మీరు మీ ప్రాంతాల్లో గొర్రెల్ని కని మీరు తీసుకొని రండి, కావలసినంత మేత, ఉన్నతమైన మేత, మంచి మేత, బలమైన మేత మన దగ్గరుంది, ఆ గొర్రెలకు పెట్టి వాళ్ళని తృప్తిపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ఏమని నమ్మాలంటే, సన్నిధికి వెళితే దేవుడు నన్ను తృప్తిపరుస్తాడు, నా కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు, నేను 10 మందికి పెట్టగలిగేటట్లుగా దేవుడు నా హృదయంలో దాచిపెడతాడు. ప్రార్థనకు వచ్చేటప్పుడు, కొంతమంది ఆరాధనకు వచ్చేటప్పుడు కనీసం 1-2-3 నిమిషాలైనా నిలబడి ప్రార్థన చేసుకొని రారు, ప్రభువా నేను వెళుతున్నాను, నాతో కూడా రండి, సన్నిధితోడుగా ఉంది. ఈరోజు మీ సన్నిధికి వెళుతున్నాను, నాతో మాట్లాడండి, నా కుటుంబాన్ని తృప్తిపరచండి, మీ వాక్యం ద్వారా నన్ను దర్శించండి, మీ వాక్యం ద్వారా నన్ను ధైర్యపరచండి, ఓదార్చండి, బలపరచని ప్రార్థన చేసుకొస్తే, అలాంటి ప్రార్థన ఆసక్తిని బట్టి ప్రభు ఈ సన్నిధికి వచ్చిన వాళ్ళందరినీ తృప్తిపరిచి ఆయన మాటల చేత మిమ్మల్ని పొగుడుతారు, ఆయన మీకు ఖ్యాతిని, మంచి పేరుని తీసుకొని వస్తారు. ఆఖరి మాట,
ఎక్స్పెక్టేషన్. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లుగా నీవు నమ్మి ఎక్స్పెక్టేషన్. సన్నిధికి వచ్చే వాళ్ళందరికీ ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఎదురు చూపు ఉండాలి, ఒక ఆసక్తి కలిగిన ఒక ముందు చూపు ఒకటి ఉండాలి. చదువుతాం 20వ వాక్యం. బ్రతికున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకి ఉపకారము చేయుట మానని ఇతడు అందుకు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మరణం మనలను విడిపించగల వానిలో. దీన్నే నేను అంటున్నాను ఇక్కడ, ఆయన మన సమీప బంధువు, మనలను విడిపించగలిగిన, మోడుబారిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన, నిరాశ నిస్పృహల మధ్యలో కృంగిపోయిన మనల్ని లేవనెత్తగలిగిన, ఇంకొక మాటలో చెప్పాలంటే నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు మన సమీప బంధువు ఆయన. ప్రిలారా, ఒక మాట వినండి, ఏ పొలములో అయితే పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి ఓనర్గా మారిపోయింది రూతు. హల్లెలూయా. నేను అనుకున్నాను పెళ్లి చేసుకున్న వెంటనే పొలాలన్నీ రూతు పేరు మీద రాసేసి ఉంటాడు అనుకుంటా. ఏసన్ గారు పెళ్ళిళ్ళు అయితే చేయలేదు, కానీ భార్యాభర్తల బంధం కోసం ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, భార్యకి అరికాల్లో ముళ్ళుగుచ్చుకుంటే, భార్యకి అరికాల్లో ముళ్ళుగుచ్చుకుంటే భర్తకి గుండెల్లో గొనుపుని దిగినంత బాధగా ఉండాలట. ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ ఉండాలంట. నీకేమన్నాయన పెళ్ళి పేరట్టు లేని సార్ నా చోడు, ముళ్ళు సగం చెప్తావు, గొనపాలు సంగతి చెప్తావు, మా ఆయన డొక్కలో పొడిచాడు గొనుపుని తీసుకుని. రూతు ఏ పొలంలో అయితే పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి ఓనర్ అయిపోయింది. నిన్నటి వరకు పనికెత్తులందరూ ఈ రూతుని, ఏ రూత ఇదిగో నాలుగు పరిగలు ఏరుకో అని ఇసురు కొట్టినోళ్ళు. ఇప్పుడు రూత వస్తా ఉంటే దండాలంటే దండాలమ్మగారు దండాలమ్మగారు. ఎక్స్పెక్టేషన్, విడిపించగలిగిన యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఫిలిప్పి పత్రిక 3:20, మన పౌరసత్వము మన పౌరస్థితి పరలోకం ఉందని, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను మన రక్షకుడు. అది మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మన పౌరస్థితి ఎక్కడుంది? ఆ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన వాళ్ళ పేర్లన్నీ ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. మన రక్షకుడైన యేసు క్రీస్తు అక్కడ నుంచి వస్తాడని మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకములో నుంచి, శాపంలో నుంచి మనలందరినీ విడిపించుకొని అదిగో నిత్య అంతఃపురానికి మనల్ని తీసుకెళ్ళడానికి త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇది నమ్మి ఆయన దగ్గరకు వస్తారో, మనందరి నమ్మకం ఏంటి? మనందరి నమ్మకం ఏంటి? లోకము, లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి. నేత్రాస, శరీరాస, జీవపు డంబం ఇవన్నీ గతించిపోతాయి. సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు, నక్షత్రాలు రాలిపోతాయి, పంచవేండ్రముడితో ఈ ప్రపంచమంతా లయమైపోతుంది. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? మన ఎదురుచూపు ఎవరి కోసం? మన ఆకాంక్ష ఎవరి కోసం అంటే యేసు ప్రభు కోసం. హల్లెలూయా. ఆయన అక్కడి నుంచి వచ్చి మనల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోతాం. ఈ మాటల్ని మనం అందరూ నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రార్థన చేసుకుందాం. ఆ దిశగా ప్రభు ఆత్మ మనల్ని నడిపించి ప్రతిఫలం బహుమానం అనుగ్రహించును గాక. మోకరించండి. ప్రార్థన. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా.
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవే కయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరను నుండి విడిపిల్చి చెలిమితో బంధించి నడిపిల్చినావే అందవలే నీ స్వాస్థ్యమును. చెరను నుండి విడిపిల్చి చెలిమితో బంధించి ఆడాలి. నమ్మదగిన వాడవు సహాయుడవు నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటిల్చితివి సమృద్ధి జీవముతో పోషించితివి. అందరు నీ ప్రియులను నీవు కాపరి. జటిలమైన బుద్ధి జీవముతో పోషించితివి. ఆదరణ కర్తవై విడువక తోడై నిలిపి సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. ఆదరణ కర్తవై విడువక తోడయుని సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. నరి నమ్మదగిన వాడవు ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ప్రార్థన సమయం. ప్రేమస్వరూపి, స్తుతికి కారణభూతుడైన మా తండ్రి, నిత్యాశ్రయ దుర్గమ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా నా తండ్రి. ఈ 2022 ఆదివారం రోజున ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించి సాక్ష్యాలు పంచుకొని మనసారా శిరస్సు వంచి మీ నామాన్ని స్తుతించి ప్రార్థించి ఆత్మలో ఉల్లసించేటట్లుగా మీరు మా ఎడల కనపరిచిన కరుణా కటాక్షమును బట్టి స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ వాక్కు ద్వారా మమ్మల్ అందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రం నాయన. వేల సంవత్సరాల క్రితం రూతు యొక్క వ్యక్తిత్వం ఏమిటో ఆత్మలో గమనించి గుర్తించిన బోయెజు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద ఉన్నట్టుకు నీవు నమ్మి ఇక్కడికి వచ్చేవాడు. మా నమ్మకత్వం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఒక్కొక్కటిగా మీరు తేట తెల్లగా తెలియపరిచారు నాయన. ఒక్కొక్కళ్ళు ఉన్న నమ్మకాన్ని బలపరచండి, విశ్వాసాన్ని స్థిరపరచండి. విశ్వాసము నుండి అధిక విశ్వాసాన్ని పొందుకునేటట్లుగా మీ వాగ్దానాల ద్వారా, మీ వాక్కు ద్వారా మీరు బలపరిచి ధైర్యపరచున్నాయి. సంఘపు సరిహద్దులు మీరు విశాలపరుస్తున్న విధానాలను బట్టి స్తోత్రం నాయన. మీ రక్తమాంసాల పాలు పంచుకోబోతున్న పవిత్రమైన హృదయాలు మాకు అనుగ్రహించి మీ రక్తమాంసాల ద్వారా మేమందరమీ మచ్చ డాగు ముడత కలంకము లేని మహిమ కలిగిన సంఘముగా మీ ఎదుట నిలవబడ్డానికి మమ్మల్ని మీరు అలంకరించి పరిశుద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైవిని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు.